గారికి గవర్నర్ వ్యవస్థతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మేము ఎలాంటి సమస్యలు సృష్టించలేదు. ఎలాంటి సమస్యలు సృష్టించాలన్న ఆలోచన కూడా చేస్తలేదు. ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని నేను అందించిన. కానీ కేసీఆర్ గారు కావాలనే గవర్నర్ వ్యవస్థతోనే సమస్య ఉన్నట్టుగా చిత్రీకరిస్తున్నాడు. గవర్నర్ వ్యవస్థను గుర్తించడానికి నిరాకరిస్తున్నట్టు వ్యవహరిస్తున్నాడు. ఆయన కుమారుడి నుంచి ఒత్తిడి ఉందే ముఖ్యమంత్రి చేయమని. కాబట్టి కొడుకుని సంజాయించడానికి మన గవర్నర్ వ్యవస్థతోనే సత్సంబంధాలు లేవు కాబట్టి నేను చేయలేకపోతున్నా అని చెప్పి తప్పించుకోవడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నాడేమని చెప్పి గవర్నర్ గారే స్వయంగా నియామితులతో చెప్పారు. కాబట్టి గవర్నర్ గారే చెప్పిన తర్వాత మేము వేరే అభిప్రాయం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అభిప్రాయాన్ని మీడియా మిత్రులు ఎక్కువ అంత పరిగణలోకి తీసుకోలేదు. అనుకోకుండా ఇదే సందర్భంలో కేసీఆర్ గారు హైదరాబాద్ వదిలిపోయి ఢిల్లీలో నివసిస్తున్నాడు. కారణం చెప్పలేదు. సమస్య మీద పోరాటం చేస్తున్నాడు. ఇప్పుడు వరి విషయం ఉంది, మిగతా విషయాలు ఉన్నాయి. ఏ విషయాన్ని కూడా కేసీఆర్ గారు ప్రధానమంత్రి కానీ లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్తో కానీ ఎవరితో కలిసిన సందర్భం లేదు. కాబట్టి దీన్ని అన్నింటినీ చూస్తుంటే కుటుంబ కలహాలను తప్పించుకోవడానికి గవర్నర్ వ్యవస్థను అడ్డపెట్టుకుంటున్నారని గవర్నర్ గారు చెప్పి దీన్ని బట్టి మిగతా విషయాలు మీరు ఆలోచన చేయించి అర్థం చేసుకోవచ్చు. अब गवर्नर जी चाहे तो हुकूमत गिरा सकती है, बोल के अभी कहा या नहीं कहा, अगर जब असेंबली शुरुआत करना है तो गवर्नर लेना ही है. अगर बजट में गवर्नर स्पीच अगर गवर्नर का अगर था तो अगर डिले किए तो विदिन सिक्स मंथ्स कॉन्स्टिट्यूशनल ऑब्लिगेशन असेंबली रन करना है, असेंबली चलाने का कॉन्स्टिट्यूशनल ऑब्लिगेशन. अगर गवर्नर परमिशन नहीं दिए तो असेंबली होता ही नहीं था. इसके नतीजे निकलेगा सरकार गिराने का. वो बात को गवर्नर जी समझाने के लिए कोशिश की है शायद. मतलब मैं प्रदेश सरकार के खिलाफ नहीं हूँ. प्रदेश सरकार को तकलीफ देने के लिए हम लोग सोच रहे नहीं बोलते. गवर्नर ने जो स्टेटमेंट मैं कितना समझता हूँ. क्या मामला जो सीएम साहब दिल्ली में है, मिनिस्टर करोड़ों पे है, तो इस मामले को क्या कैसा हल निकल सकता है? राष्ट्र पुनर्विभजन चट्टम 2014 ప్రకారం राष्ट्र पुनर्विभजन चट्टम 2014 ప్రకారం ఉమ్మడి రాజధాని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గవర్నర్ గారి పరిధి. విచక్షణ అధికారాలు సంపూర్ణమైన అధికారాలు గవర్నర్ గారికి కట్టబెట్టడం జరిగింది రాజ్యాంగబద్ధంగా. రాజ్యాంగబద్ధంగా సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ గారికి విశేష అధికారాలు ఉన్నప్పుడు ప్రజల యొక్క ఆస్తులను కాపాడడం కానీ ప్రజల యొక్క హక్కులను కాపాడడం కానీ శాంతి భద్రతలు దెబ్బతిన్నప్పుడు కానీ పరిపాలన వ్యవస్థ పట్టుదప్పినప్పుడు కానీ గవర్నర్ గారు తన విశేష అధికారాలను ఉపయోగించి సమీక్షించి పరిపాలనను సరైన దారిలో పెట్టే అధికారం ఉంది. కాబట్టి గవర్నర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నా పార్లమెంట్ లో 48 కార్పొరేటర్ల పరిధి వన్ థర్డ్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ కమ్స్ అండర్ మై కాన్స్టిట్యూన్సీ. సో ఆ ప్రజల యొక్క హక్కులను వాళ్ళ పిల్లల్ని కాపాడాలంటే డ్రగ్ మహమ్మారి నుంచి హైదరాబాద్ నగరాన్ని కాపాడాలి. కాబట్టి గవర్నర్ గారికి ఉన్న విశేష అధికారాలను ఉపయోగించి శాంతి భద్రతల కోణంలో ఈ డ్రగ్స్ మహమ్మారిని వదిలించడానికి అవసరమైన సమీక్ష చేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. ఇక్కడున్న అధికారులు విన్నప్పుడు గవర్నర్ గారికి అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్సీబీ డిఆర్ఐ ఈడి ఈ అన్ని సంస్థల చేత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అపాయింట్ చేసి విచారణ చేసి ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళని కానీ సరఫరా చేస్తున్న వాళ్ళని కానీ వినియోగదారుల మీద కఠినమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్న ప్రజాప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీకున్న విశేష అధికారాలను ఉపయోగించి ఈ హైదరాబాద్ రాజధాని నగరాన్ని మొత్తం మాదక ద్రవ్యాలకు లేకపోతే అలవాటు పడ్డ వాళ్ళకు ఒక ఇది విలాసవంతమైన జీవితం గడపడానికి ఈ హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకున్నారు. కాబట్టి తక్షణమే విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు
मुख्यमंत्री गारा कुटुंबानी परमाशिंचडम अनेदी ओक सांप्रदायम रेंडवदी गवर्नर गारी तल्लिगारी मृतदेहान्नि सोंत ग्रामानिकि तीसुकेल्लडानिकि अवसरमैन विमान सौकर्यालनु राष्ट्र प्रभुत्वं एर्पाटु चेयाल्सिन अवसरं उंदे इदि केसीआर गारि सोंत आस्ति नुंचो लेकपोते आयन इंटी विमानानि एमनि अडगले राष्ट्र प्रभुत्वं नुंचि ఇలాంటి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అందులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందంటే తప్పకుండా మనందరం కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు మాతృమూర్తి చనిపోయినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి కుటుంబాన్ని పరమాశించి సానుభూతి తెలపాల్సిన నైతిక బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. పరిపాలన మొత్తం ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది కాబట్టి వారి తల్లి శవాన్ని తీసుకెళ్ళడానికి కానీ ఆ కుటుంబాన్ని వాళ్ళ సొంత గ్రామానికి వెళ్ళడానికి అవసరమైన విమాన సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే బాధ్యత ఉండే ఇంత బాధ్యత రైతంగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తారని మేము అనుకోలేదు. ఈ సంఘటన దురదృష్టకరం. ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుంటే తెలంగాణ గౌరవం పెరుగుతుంది. ఇయాల తెలంగాణను తెలంగాణ ప్రజల యొక్క మంచితనాన్ని ముఖ్యమంత్రి గారు అంశంగా తీసుకొని ఇంకా వ్యవహరిస్తున్నాడు అనిపిస్తుంది. మిగతా విషయాలలో ప్రభుత్వానికి గవర్నర్ గారికి భిన్న అభిప్రాయం ఉండొచ్చు. ఆ సందర్భం వచ్చినప్పుడు దాన్ని మేము మాట్లాడతాం. మేము అన్ని రకాలుగా గవర్నర్ గారు ప్రతి చర్యలు మేము సమర్థిస్తున్నామని కాదు, కానీ పాటించాల్సిన సంప్రదాయాలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పాటించాల్సిన అవసరం ఉంది. ఇది కేసీఆర్ తమిళసై గారి వ్యక్తిగత వ్యవహారం కాదు. ఒక గవర్నర్ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఉండే సత్సంబంధాలు సాంప్రదాయాలు రెండింటిని కాపాడాల్సిన బాధ్యత ఆ వ్యక్తుల మీద ఉన్నది. వారు వాటిని నిర్వర్తించాలి. వారు నిర్వర్తించినప్పుడు ఖండించవలసిన బాధ్యత మన మీద ఉంది. మేము ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటిని ప్రోత్సహించదు. ఇప్పుడు వాళ్ళు తెలుగుని మాట్లాడుతారో అతి తెలుగుతేటలు మాట్లాడుతారో నాకైతే తెలియదు. ఈ దేశానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడే. వాళ్ళిద్దరికి ఓటేసి గెలిపించిందే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్. వాళ్ళిద్దరు భారతీయ జనతా పార్టీ నాయకులు అని తెలియకుండానే ఓటేసిందా? వాళ్ళిద్దరు కూడా భారతీయ జనతా పార్టీ ఒక ఆయన అధ్యక్షుడు, ఇంకొక ఆయన ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు. అట్లాంటి వాళ్ళకి ఓటేసి వచ్చి మళ్ళీ ఇంకొచ్చి గవర్నర్ గారు బీజేపీ నాయకురాలు అసలు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏమైనా గుర్రునే మాట్లాడుతున్నారా? కాబట్టి వాళ్ళ అవసరానికి రాజకీయాన్ని వినియోగించుకోవడానికి ఇట్లాంటి తలా తోకలేని సమస్యలని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవస్థల్ని వ్యక్తులతో సంబంధం లేకుండా వ్యవస్థల యొక్క గౌరవాన్ని తగ్గించకూడదు, కించపరచకూడదు. వ్యవస్థల్ని గౌరవించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. కాబట్టి ఏ వ్యక్తులు తప్పులు చేసినా అట్లాంటి తప్పులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు. అదే సందర్భంలో గవర్నర్ గారు ఇంకొక పని చేసి ఉంటే కూడా బాగుండేది. ఉగాది సందర్భంగా సంబరాలకు నేను ఆహ్వానిస్తే కేసీఆర్ గారు రాలేదు అని ఫిర్యాదు చేసిన గవర్నర్ గారు హైదరాబాద్ లోనే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యుడు కూడా ఉగాది సంబరాలకు రాలేదు. కేసీఆర్ గారు ఏమైనా అనుకుంటారేమో అని, కేసీఆర్ గారికి ఏమైనా కోపం వస్తుందేమో అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్ గారు కూడా ఉగాది సంబరాలకు రాలేదు.